ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, లేదంటే చాలా ప్రమాదం. గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించుకోమని నువ్వు సలహా ఇస్తున్నావు. ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా ఈ గుండె ఆగిపోకుండా ఇంకా ఎందుకు కొట్టుకుంటుందా అని ఆలోచిస్తున్నాను. కాసేపటి క్రితం నేను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చచ్చిపోయానో నీకు తెలీదు. వేసిన మూడు ముళ్ళకి, చేసిన 22 ఏళ్ల కాపురానికి విలువివ్వకుండా నా భర్త మాట్లాడిన మాటలకి ఓ భార్యగా చచ్చిపోయాను. ఇంకా పెళ్ళిళ్ళు కాకుండానే అవసరం లేని మనిషిగా నా పిల్లల దృష్టిలో మిగిలిపోయినప్పుడు ఓ తల్లిగా చచ్చిపోయాను. ఇంటి బాధ్యతల్ని కూడా నాకు దూరం చేసి చివరికి నన్ను ఇంటి కోడలుగా కూడా చచ్చిపోయేలా చేశారు. ఎన్నిసార్లు చచ్చిపోయిన మనిషికి గుండె ఎలా కొట్టుకుంటే ఏముంది కస్తూరి? కన్నీళ్ళకి అలవాటు పడిపోయిన ఈ కళ్ళకి ఏడుపే అందమనుకుంటాను, అందుకే అది ఎప్పటికీ నాతోనే ఉండిపోతుంది. మీరు ఇలాగే ఉంటే జీవితాంతం అవి మీతోనే ఉంటాయి. ఇది మీ లైఫ్. ఎవరో వచ్చి మీ ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంటే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోకుండా మీరెలా చూస్తూ ఊరుకుంటారు? తప్పు మీదే. ఎవరో వచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని బాధ పెట్టుకునేది మీరే మేడం. ఇక్కడ ఎదుటి వాళ్ళ సెన్సిటివ్ హార్ట్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు మేడం. ఎవరి ఎమోషన్స్ వాళ్ళవి, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి. ఈ ఇంటి వాతావరణం ఇలా తయారవ్వడానికి, మీ పిల్లలే మీ మాట వినకపోవడానికి, మీ మెడలో తాళి కట్టిన మీ భర్తే మిమ్మల్ని పరాయి మనిషిగా చూడడానికి కారణం ఎవరో మీకు తెలీదా? ఆ రోజు దీపావళిలో సార్ పక్కన వేరే వాళ్ళు నిలబడితే మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు? రెక్క పట్టుకుని పక్కకి లాగి తవడపళ్ళు రాళ్ళ కొట్టి నువ్వెవరివే నా స్థానంలో నిలబడ్డానికి అని మీరెందుకు ప్రశ్నించలేదు? అలా ప్రశ్నించినంతకాలం మీరు ఇలా బాధపడుతూనే ఉంటారు. మీరు సమస్యకి ఎదురు తిరగనంత వరకు, మీరు ధైర్యంగా గొంతెత్తి మాట్లాడినంత వరకు ఈ ఇల్లు ఇలాగే ఉంటుంది. మీరు కోరుకున్నట్టుగా ఎప్పటికీ మారదు. అలా మారాలి అంటే మీరు కోరుకునే మార్పు వైపు అడుగు ముందుకు వేయాలి. అనుమానంతో కాదు, బలమైన నమ్మకంతో. నేను ఇలా మాట్లాడి మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే నన్ను క్షమించండి మేడం. లోపల మాట్లాడుకున్నదంతా చాటుగా విన్నట్టుగా ఉంది. ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నన్ను ఇంట్లో నుంచి గెంటించడానికి ఇది మమతని బాగానే మోటివేట్ చేస్తున్నట్టుంది. దీని విషయంలో కాస్త కేర్గా ఉండాల్సిందే. మీరు ఇంకా ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారా అనుకున్నాను. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? అవును, కస్తూరి అని ఓ జూనియర్ డాక్టర్ ఉంది, తన కోసం వెయిట్ చేస్తున్నాను. తను మాత్రం నాకంటే చాలా బిజీ, అందుకే నాకు పనుంది, నువ్వు వెళ్ళిపో అంది. కానీ నేనే తనతో మాట్లాడాలని వెళ్లకుండా వెయిట్ చేస్తున్నాను. సారీ సార్.
నాకోసం మిమ్మల్ని ఎందుకు వెయిట్ చేయించడం అని అలా అన్నానంతే. నేనంతా గమనిస్తూనే ఉన్నాను. ఇదివరకటి కంటే ఇప్పుడు నువ్వు అంకుల్కి బాగా క్లోజ్ అయినట్టున్నా. మెడికల్ క్యాన్స్ అనగానే నా కెరియర్కి యూజ్ అవుతుందని ఇంట్రెస్ట్ తప్ప మరేం లేదు సార్. ఐస్ క్రీమ్ తిందామా సార్? అదేంటి సడన్ గా అనిపించింది అడిగాను. నీలో ఉన్న ఈ స్ట్రైట్ ఫార్వర్డే నిన్ను ఇబ్బందుల్లో పడేసేది. అర్థం కాలేదు సార్. ఇప్పటికీ రంజిత్ కి నీకు మధ్య ఓ ఇష్యూ రన్ అవుతుంది. నీకు మధు అంకుల్ సంగతి సరిగ్గా తెలియదు కస్తూరి. ఆయన ఎంత కూల్ గా మాట్లాడతారో అంత వైలెంట్ గా ఉంటాడు. పైగా ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చారు. నీకు నచ్చని విషయం నీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు నువ్వెలా రియాక్ట్ అవుతావో నాకు తెలుసు. అందుకే నువ్వు మళ్ళీ ఎలాంటి విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పడానికే ఆగాను. ఇదంతా నీ వెల్విషర్గానే చెప్తున్నాను. తప్పుగా అర్థం చేసుకోవద్దు. నువ్వేదైనా ప్రాబ్లంలో పడితే మీ ఇంట్లో వాళ్లే కాదు నేను కూడా తట్టుకోలేను. పరంధామ నిన్ను ప్రేమిస్తున్నాడు. అయ్యా పరంధామయ్య గారు, మీరు చెప్పింది నా మంచికే కాబట్టి ఈరోజు నుండి నేను మీ అడుగు జాడల్లోనే నడుస్తాను. ఓకేనా? ఇప్పటికైనా ఐస్ క్రీమ్ కి తీసుకెళ్తారా లేక ఇంకా ఊరేస్తారా? పదా